గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విదిక్కుల్లో నిర్మాణం చేసినటువంటి ఇంటి యొక్క ఫలితాల గురించి, కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇది మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి ఒక విదిక్కుల్లో ఉన్నటువంటి నిర్మాణం. ఇది వచ్చేసి మనం బాపట్లలో విజిట్ చేసాం, అయ్యగారు ఇల్లు ఇది, బ్రాహ్మిన్స్ది. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదైతే పడమర బజారు అని అనుకొని అక్కడ స్థలం తీసుకొని ఇల్లు నిర్మించుకున్నారో, అది పూర్తిగా 45 డిగ్రీస్ తిరగడం వల్ల అది కాస్త నైరుతి బజార్ అయింది. వాళ్ళు ఏదైతే వాయువ్యం అనుకొని వాళ్ళు గేటు పెట్టుకున్నారో పశ్చిమ వాయువు అనుకొని, అది కాస్త పడమరైంది. ఏదైతే ఉత్తరం అనుకొని గల్లీ పెట్టుకున్నారో అది కాస్త వాయువ్యం అయిపోయింది. అయితే ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకుంటే, ఈశాన్యం ఏదైతే ఈశాన్యం మూల ఉందో అది ఉత్తరమైంది, ఏదైతే ఆగ్నేయ మూల ఉందో అది తూర్పైంది, ఏదైతే నైరుతి మూల ఉందో అది దక్షిణమైంది, ఏదైతే దక్షిణం అని అనుకున్నారో అది ఆగ్నేయం అయిపోయింది. ఇక్కడ వీళ్ళు రెండు హౌసెస్ తీసుకున్నారు. ఇక్కడ మీకు ప్లాన్లు ఇక్కడ కనిపిస్తున్న విధంగా రెండు హౌసెస్ అనేవి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు క్లారిటీ ఇంకొద్దిగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఒక హాలు, కిచెను, రెండు బెడ్రూమ్స్, రెండు టాయిలెట్స్ తీసుకున్నారు. తర్వాత ఈ మెట్లు కింద వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నారు. ఇక్కడ ఒక మళ్ళీ ఇంకొక బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఏదైతే వాళ్ళు ఆగ్నేయం అనుకనే తీసుకున్నారో అది కాస్త తూర్పు అయిపోయింది. ఇక్కడ ఒక వాళ్ళకి మన బోరు ఇంజన్ ఉంది, ఇక్కడ అది ఉత్తర ఈశాన్యంలో ఉంది. తర్వాత ఈ ఏదైతే ఉత్తరం అనుకుని ఇక్కడ వాళ్ళు ఒక కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారో ఇది కాస్త వాయువు అయిపోయింది. ఇది పెద్ద గోడ పెట్టుకున్నారు, 9x4 గోడ పెట్టుకున్నారు. ఇంటి చుట్టూరు మిగిలిన కాంపౌండ్ మొత్తం వచ్చేసి 4x4 కాంపౌండ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ఏ తప్పులు ఉన్నాయో వాటిని మీకు ఇమేజ్ రూపంలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నేను. ఇది వచ్చేసి బాత్రూమ్స్ పైన అటక బల్లాలు నైరుతిలో. ఇది వచ్చేసి దక్షిణ నైరుతి, దక్షిణం తర్వాత దక్షిణ నైరుతి వస్తుంది. ఇక్కడ మీకు ప్లాన్లో ఇక్కడ టాయిలెట్ ఉంది కదా, ఫస్ట్ బాత్రూమ్ టాయిలెట్ ఇక్కడ, తర్వాత ఇటు పక్క రెండో టాయిలెట్ కూడా వాళ్ళు మచ్చు బల్లాలు అనేవి తీసుకున్నారు. చూడండి ఇక్కడ కూడా రెండో బెడ్రూమ్, ఇది రెండో బెడ్రూమ్లో కూడా. తర్వాత హాల్లో ఇక్కడ మనకి అడ్డంగా ఒక పిల్లర్ వెళ్ళింది. ఎదురుగా మీకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే ఇది కిచెను. మనకి హాల్లో ఇలాగ పిల్లర్లు రాకూడదు. గర్భ నిర్ణయం ఇట్లాంటి చేసిన వాటికి ఏంటంటే అడ్డంగా పిల్లర్లు అనేవి రాకూడదు హాల్ మధ్యలో మనకి. తర్వాత బెడ్రూమ్స్కి వాళ్ళు ఏదైతే వాకిలు ఇచ్చారో ఇక్కడ పూర్తిగా ఇటువైపు మనకి బద్రింపు అనేది లేదు. అంటే మనకి కొంత గోడ ఇటువైపు ఎలాగైతే ఉందో ఇటువైపు అలాగ కొంత గోడ ఉండాలి, పూర్తిగా చివరికి పెట్టేశారు. తర్వాత రెండు ఇళ్ళకి మధ్యలో ఆగ్నేయంలో వాళ్ళు దక్షిణం అనుకొని పెట్టారు. ఇక్కడ ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది రెండు ఇళ్ళకి మధ్యలో. ఇక్కడ కూడా పైన అటక బల్ల, తర్వాత వేస్ట్ అనేది పెట్టుకొని వాడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏదైతే తూర్పు అని అనుకొని ఆగ్నేయం అని అనుకొని మనకి ఇక్కడ మెట్లు పెట్టారో ఇది కాస్త తూర్పులో ఉంది. ఇక్కడ దీని కింద ఇక్కడ బాత్రూమ్ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఉత్తర ఈశాన్యం. వాళ్ళు ఏదైతే మామూలు తూర్పు అని అనుకొని పెట్టుకున్నారో ఇది కాస్త ఉత్తర ఈశాన్యం ఉంది. ఇలా ఇంజన్ ఉంది, బోర్ ఇంజన్. తర్వాత వాళ్ళకి ఇంటి ముందర మనకి ఇంటికి బ్యాక్ సైడ్ వాళ్ళు ఏదైతే తూర్పు అని అనుకొని మచ్చుబల్ల తీసుకున్నారో ఇది కాస్త ఈశాన్యంలో ఉంది మనకి మచ్చుబల్ల. తర్వాత డోర్లు కూడా ఇలాగా సింగిల్ డోర్ వచ్చేసి ఇలాగా దర్వాజ మధ్యలో పడతాం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్లాన్లో మనం చూసుకుంటే ఇవి దోషాలు. ఈ అన్ని దోషాల వల్ల మనం వెళ్ళిన తర్వాత ఒకటే చెప్పాం, ఇంటి యొక్క పురుషులకి ఇబ్బంది అనేది కలుగుతుంది, అవసరమైతే లేకుండా కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఈ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గరగా 2 నెలలలోపే అతను మరణించడం అనేది జరిగింది. హార్ట్ ప్రాబ్లంతో అతను మరణించడం అనేది జరిగింది. దానికి గల కారణాలు మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వీడియోలో మనం చర్చించుకున్నాం. వాయువ్యం సెట్ బ్యాక్, వాయువ్యం ఓపెన్స్, తర్వాత నైరుతిలో దోషాలు ఎక్కువగా మనకి హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ ప్లాన్లో కూడా మనకి ఇక్కడ మొత్తం వాయువ్యం ఎక్కువ ఓపెన్ ఉంది, తర్వాత
నైరుతిలో ఇక్కడ మచ్చబల్లలు తీసుకున్నారు, మొత్తం పూర్తిగా నైరుతి మచ్చబల్లలు. తర్వాత మిగిలిన అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే తూర్పులో సెప్టిక్ ట్యాంక్, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, తూర్పులో సెప్టిక్ ట్యాంకులు కానీ బరువైన చెట్లు కానీ లేకపోతే బలమైన గోడలు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇంటి యొక్క పురుషులకి ఇబ్బందులు అనేవి కలుగుతాయని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో వాళ్ళకి ఇక్కడ ఒక ఇంజిన్ అనేది ఉండడం జరిగింది. తర్వాత హాల్లో ఇక్కడ మధ్యలో ఒక పిల్లర్ అనేది రావడం జరిగింది అడ్డంగా. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం చెప్పినటువంటి విషయం అది, ఇంటి యొక్క యజమాని లేదా తర్వాత ప్రథమ పురుషుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు అనేవి కలుగుతాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా 2 నెలలలోపే ఇవి ఇటువంటి పరిణామం అనేది వాళ్ళకి సంభవించింది. కాబట్టి విదిక్కుల్లో నిర్మాణం చేపట్టాలి అనుకున్నప్పుడు ఒక మంచి ప్లానర్, ఒక మంచి వాస్తు సిద్ధాంతిని కలిసి మనం ప్లాన్ తీసుకోవాలి. వీళ్ళు కూడా వీళ్ళ అర్చకులు అయ్యగారులే కాబట్టి వీళ్ళకున్న నాలెడ్జ్, తర్వాత వీళ్ళకి తెలిసినటువంటి ఒక సిద్ధాంతిని కూడా పిలిపించి ప్లాన్ అనేది తీసుకున్నారు వాళ్ళు. కానీ వచ్చినటువంటి సిద్ధాంతికి పరిజ్ఞానం లేకపోతే ప్లాన్లు ఇలానే ఉంటాయి. అతను జనరల్గా ప్లాన్ ఇచ్చేసేసాడు. డిగ్రీలకు చెక్ చేసుకోవాలి మనం, డిగ్రీలకు చెక్ చేయకుండా ప్లాన్ అనేది ఇవ్వకూడదు. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇలాగ విదిక్కుల్లో నిర్మాణాలు చేపట్టి ఇబ్బందులు పడుతుంటే సాధ్యమైతే కరెక్షన్ చేసుకోండి, లేదా వాటికంటూ కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ చేసుకోండి. అది కూడా కుదరకపోతే ఇంటి నిర్మాణాన్ని మనం వదిలి వేరే చోటికి ఒక మంచి ఇంటికి అద్దెకు వెళ్ళడానికి ప్రయత్నించండి. దీని యొక్క ప్రభావం మన మీద లేకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైన సజెషన్ కూడా తీసుకోవాలి దీనికి సంబంధించి. మనం ఆ సజెషన్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం వాటి నుంచి ఇబ్బంది అనేది పడకుండా మనం ముందుకెళ్ళిపోవడానికి మంచి అవకాశాలనే ఉంటాయి. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇటువంటి అంశాల గురించి ఇబ్బందులు పడుతున్నట్టయితే మంచి కరెక్షన్ తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.